మార్చి మొదటి వారాంతంలో పలు సినిమాలు థియేటర్స్ లో మరికొన్ని సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి మరి వాటి వివరాలు తెలుసుకుందాం పదండి ప్రముఖ కామెడియన్ ప్రీదర్శి ప్రధాన పాత్రలో నిర్మించిన బాలగ మూవీ మార్చి మూడవ తేదీన థియేటర్స్ లో సందడి చేయనుంది ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ సుధాకర్ రెడ్డి మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా వేణు ఎల్లుండి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు దిల్ రాజు ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు తెలంగాణలోని ఒక్క పల్లెటూరు నేపథ్యంలో సాగే కథతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా రూపొందించారు ఈ సినిమాకు భీమ్స్ సంగీతాన్ని అందించారు బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ మృడాలిని హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు మూవీ థియేటర్స్ లో విడుదల కానుంది సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మీనా కామెడియన్ పృథ్వీరాజ్ బాబు మోహన్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు కథ స్క్రీన్ ప్లే సంగీతాన్ని కూడా ఎస్వి కృష్ణారెడ్డి అందించారు ఇటు కుటుంబ పరమైన కథతో పాటు ఇంటిలపాది ఆనందిచ్చే హాస్యం కూడా ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల్లో ఉంటుంది ఏ సినిమా కూడా అదే విధంగా ఉంటుందని తెలుస్తోంది ఈ సినిమా కేవలం నలభై నాలుగు రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం మార్చి మూడవ తేదీన రానున్న మరో మూవీ రిచ్చి గాడి పెళ్లి దాదాపుగా అందరూ కొత్త నటీ నటులతో ఈ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది కెఎస్ హేమరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సత్య చందన్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు హ్యూమన్ రిలేషన్స్ ఆధారంగా ఈ సినిమాను నిర్మించినట్లు తెలుస్తోంది మార్చి మూడవ తేదీన విడుదల కానున్న మరో మూవీ సాచి బిందు అనే యువతి నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించిన సినిమా సాచి బార్బర్గా పనిచేస్తున్న ఒక యువతి నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది మార్చి మూడవ తేదీన విడుదల కానున్న మరో మూవీ గ్రంథాలయం ఒక గ్రంథాలయంలో ఏం జరిగింది అన్నదే కథాంశంగా నిర్మించిన ఈ సినిమాలో విన్ను మదిపాటి రాణి హీరో హీరోయిన్స్ గా నటించారు యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది ఓటీటీ విషయానికి వస్తే మెగాస్టార్ వాల్టర్ వీరయ్య మూవీ స్ట్రీమింగ్ నెట్ఫ్లిక్స్ లో ఇప్పటికే మొదలైంది అదేవిధంగా మనోజ్ వాజ్పేయి షర్మిల ఠాకూర్ నటించిన గుల్ మొహర్ మూవీ మార్చి మూడో తేదీన డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది ఎప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లాస్ట్లో బెల్ ఉంటుంది అది కూడా కొట్టండి